కర్నూలు నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు ఈరోజు 500 కేసుల వరకు చేరాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను మనకు మనమే పాటించుకోవాలని, ఇప్పటివరకు 10 నుంచి కర్ఫ్యూ విధించడమైందని, రేపటి నుండి సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్లు కర్నూలు డిఎస్పీ మహేష్ కర్నూలు నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. కొంచెం బలంగా ఈ కోవిడ్ పైన మనం పోరాడుతూ ఉండాలనే దీంతో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు మరియు మా కలెక్టర్ గారు మా ఎస్పీ గారు అందరూ ఒక డెసిషన్కి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ని ఇంకొంచెం బాగా చేసే విధంగా ఈ లా అంటే ఈ రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఆఫ్ పీపుల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం ఉంది పబ్లిక్ మూమెంట్ కోసం. ఇది ఆఫ్టర్నూన్ 2 తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీస్లో ఇందాక తీసుకున్న డెసిషన్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 తర్వాత ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ కాకుండా హోటల్స్ ఓన్లీ పార్సల్స్ మాత్రమే నడిచేలా 2 తర్వాత మరియు హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇవి మాత్రమే ఓపెన్ అయ్యే విధంగా ఇంకేది ఓపెన్ కాకుండా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఖచ్చితంగా దాన్ని అమలు అయ్యేలా చూస్తున్నారు. దానికి మేము పోలీస్ సపోర్ట్ కూడా మేము అందజేస్తున్నాము. మరియు ఇంతవరకు 10 to 5 ఈవినింగ్ నైట్ 10 to 5 ఏ విధంగా రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉందో